హాయ్ హలో వెల్కమ్ లియో తలపతి విజయ్తో వస్తున్నటువంటి మూవీ ఇది. అయితే దసరా కానుకగా తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమా కూడా రాబోతుంది లియో. అయితే భగవంత్ కేసరి 19th రిలీజ్ అవుతుంది, సేమ్ అదే డేట్న లియో కూడా రిలీజ్ అవుతుంది అని అనుకున్నారు ఇన్నిరోజులు. బట్ కాకపోతే చిన్న మెలిక జరిగింది, అదేంటో ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. దసరా కానుక భగవంత్ కేసరి రాబోతుంది, సో దానికి ధీటుగా పోటీగానే లియో కూడా రిలీజ్ చేస్తున్నారంటూ చెప్పారు. అయితే లోకేష్ కనకరాజ్ మూవీ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కూడా మంచి హైలో ఉన్నాయని చెప్పి చెప్పుకోవాలి. కానీ దసరాకి ముందుగానే 19th రిలీజ్ కాబోతున్న ఈ సినిమా వాయిదా పడుతుంది అన్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి, వాటి మీద మీరు ఏం చెప్తారు? అంటే వార్తలు వస్తున్న మాట వాస్తవమే, ఎందుకంటే సిటీ సివిల్ కోర్టు స్టే ఇచ్చింది రిలీజ్ మీద, లియో రిలీజ్ మీద స్టే ఇచ్చింది. అంటే 19 కాకుండా 20 రిలీజ్ చేసుకోమని స్టే మీనింగ్. ఓకే. అంటే ఈ మరి 20 పెట్టారంటే మరి దాన్ని తేల్చాలి కదా, ముందు టైటిల్ వివాదం ఉంది, టైటిల్ తేల్చాలి కాబట్టి వాళ్ళు స్టే ఇచ్చారు, నిలుపుదల చేయమని ఇచ్చారు. దాంతో అడ్వాన్స్ బుకింగ్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి, మన నుంచి చాలా వరకు అడ్వాన్స్ బుకింగ్లు అయిపోయినాయి. ఎక్కువ థియేటర్లకు ఇచ్చారు, ఓ పక్క బాలయ్య భగవంత్ కేసరి, ఇంకో పక్క లియో, పోటాపోటీగా థియేటర్లో టికెట్లు అమ్ముడైపోయినాయి. ఇలా అమ్ముడైపోయిన తర్వాత వాయిదా వేస్తే చట్ట ప్రకారం ఏంటంటే 2 వాయిదా మార్చుకోవాలి సినిమా, ఇదే టికెట్లని అటు మార్చుకుంటారు. కానీ ఇప్పుడు తాజాగా ఏంటంటే సూర్యదేవర్ నాకు సితార ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు తీసుకున్నారు ఈ సినిమా హక్కుల్ని, తెలుగు హక్కుల్ని. వాళ్ళు నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా వాయిదా పడుతూ 19 రిలీజ్ అవుతుంది అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అది చూడాలి మరి. ఓకే. అయితే వాస్తవంగా ఇలాంటి వివాదాలు ఏదైనా ఉంటే ముందుగానే పరిష్కరించుకుంటుంటారు కదా, కానీ లియో విషయంలో ఎందుకు ఇలా జరిగిందంటారు? అంటే ఇక్కడ వివాదం ఏంటి, తెలుగు సినిమాకే వివాదం, ఇది పెనండీ సినిమా, తమిళనాడు కానీ ఇంకెక్కడ వివాదాలు లేవు. ఒకటి తెలుగు వెర్షన్ వరకే వాయిదా వేయమని వచ్చింది సిటీ సివిల్ కోర్టులో, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో. కారణం ఏంటంటే లియో పేరుతో ఇంకొకళ్ళు ఎవరో టైటిల్ రిజిస్టర్ చేసుకున్నారు. లియో రిజిస్టర్ చేయటం వల్ల కాపీరైట్ యాక్ట్ కింద వాళ్ళకి రైట్ ఉంటుంది. అయితే వీళ్ళనే వెర్షన్ ఏంటంటే మాకు సెన్సార్ వాళ్ళ సర్టిఫికేట్ ఉంది, మాకు ఎటువంటి అడ్డంకులు లేవు, పైగా మాకు ముందుగా ఇన్ఫామ్ చేయలేదు వాళ్ళు, మేము ఎట్లా టైటిల్ రిజిస్టర్ చేసామనే విషయాన్ని మాకు ముందుగా ఇన్ఫామ్ చేయలేదు అని నాగవంశీ గారు అంటున్నారు. అయినా మేము వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నాము, మేము కూర్చుని ఒక అవగాహన వస్తామని చెప్పి నాగవంశీ గారు చెప్పారు కాబట్టి ఈరోజు రేపు మాట్లాడుకుంటారు, ఆల్రెడీ మాట్లాడేసినట్టు ఉన్నారు. మాట్లాడుకుంటే మరి కోర్టు పరంగా ఉన్న అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటాయా, వీళ్ళు ఒప్పందానికి వచ్చారు సరే మరి కోర్టు స్టే ఇచ్చినప్పుడు ఎలా రిలీజ్ చేస్తారు, దానికి రేపు ఏమన్నా కోర్టు నుంచి మళ్ళీ ఏమన్నా ఆ స్టే వెకేట్ చేయించి రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకటి ఒకవేళ ఆ లియో రిలీజ్ ఒకరోజు వాయిదా పెడితే మాత్రం భగవంత్ కేసరికి వరంగా మారుతుంది, టైగర్ నాగేశ్వరరావుకి శాపంగా మారుతుంది చెప్పుకోకూడదు. కానీ అవి పోటీ పడతాయి, 2 పోటీ పడుతున్నాయి ఇప్పుడు. 20 అయితే పులిసింహం పోటీ పడతాయి. కాబట్టి అది ఒక కథ చెప్పాలంటే అంటే ఎక్కువ థియేటర్లో ఈ సినిమా ఇచ్చిన భగవంత్ కేసరి వేయడానికి అవకాశం ఉంది ఒకవేళ వాయిదా పడితే కనుక. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 1500 థియేటర్లు అనుకుంటే ఆ 1500 థియేటర్లు మ్యాక్సిమం థియేటర్లో భగవంత్ కేసరి పట్టడానికి అవకాశం అయితే ఉంది. ఓకే. కానీ వాళ్ళు పరిష్కరించుకుంటే సమస్య యథాతథంగా ఉంటుంది. దీని మీద క్లారిటీ అనేది రేపు సాయంత్రం కాలం వచ్చేస్తుంది, ఎందుకంటే ఎల్లుండే సినిమా రిలీజ్ కాబట్టి రేపు సాయంత్రం క్లారిటీ వస్తుంది. ఓకే. అయితే మామూలుగా చెప్పుకోవాలంటే వీటికి సంబంధించి ఓన్లీ తెలుగులోనే మాత్రం ఇష్యూ అంటున్నారు కాబట్టి ఒకవేళ ముందే ఈ సమస్యకి నాకు తెలుసుంటే వంశీ వీళ్ళు దీన్ని ఎప్పుడో సాల్వ్ చేసి ఉండొచ్చు అంటారా? జనరల్గా అయితే చేసుకోవాలి, ఎందుకంటే ఇది పేనడియా సినిమా అంటున్నారు కదా. ఇంకోటి ఏంటంటే తమిళ్లో కూడా ఇంగ్లీష్ సినిమా టైటిల్స్ పెట్టొద్దు అనేది వాళ్ళ వాదన. తమిళ సినిమాలకు ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టడం ఏంటి, తమిళ్లో పేర్లు పెట్టాలని. ఇప్పుడు వ్యక్తుల పేర్లు తమిళ తెలుగు అని కొన్ని పేరు కామన్గా ఉంటాయి. అవును. ఇప్పుడు నరసింహ అంటే నరసింహ పెడతారు, ముత్తు అంటే తమిళ పేరు కాబట్టి ఓకే. ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టొద్దనే వాళ్ళ అబ్జెక్షన్స్. ఇప్పుడు లియో అనేది ఇంగ్లీష్ టైటిల్, లేదా జైలర్ కూడా ఇంగ్లీష్ టైటిలే. ఈ మధ్యకాలం కొన్ని సినిమాలు కాబట్టి ఇంగ్లీష్ టైటిల్స్ రిలీజ్ అవుతున్నాయి, అందువల్ల వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు. అక్కడ ఆది వివాదం కొనసాగుతూనే ఉంది ఎప్పటి నుంచో అది. కానీ ఇక్కడ ఏంటంటే ఒకే టైటిల్ 2 రిజిస్టర్ చేసుకోవడంతో ఇక్కడ ఆటంకం అయింది. అది ఇక రేపు పరిష్కరించుకుంటారు, ఆల్రెడీ మేము స్టేట్మెంట్ ఇచ్చాడు వంశీ గారు, వాయిదా అంటే ఏమి లేదు, 19 రిలీజ్ అవుతుందని నాగవంశీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే.
అయితే నిన్న మొన్నటిదాకా ఒక పుకార్లు మాత్రం చాలా చక్కర్లు కొట్టాయి. ఏంటంటే లియోలో రామ్ చరణ్ తేజ్ ఒక కీలక పాత్ర నటించబోతున్నాడని చెప్పి వార్తలు చాలా వైరల్ అయ్యాయి. కానీ దాని మీద మళ్ళీ లియోకి సంబంధించిన స్టాఫే స్పందించి లేదు, రామ్ చరణ్ అయితే ఎక్కడ నటించడం లేదని చెప్పేసి అన్నారు. ఇదొక రకమైనటువంటి ఒక వివాదం. అయితే ఇంకొకటి ఏంటంటే లోకేష్ కనకరాజ్ ఇప్పుడు యూనివర్సల్ సినిమాకు సంబంధించిన ఫార్ములాలో వెళ్తున్నాడు కాబట్టి లియో కూడా అలాంటి ఒక పాత్రనే రాబోతున్నటువంటి ఒక రజనీకాంత్ సినిమా లోకేష్ కనకరాజ్ చేయబోతున్న దాంట్లో రజనీకాంత్, కమల్ హాసన్, కార్తి, సూర్య వీళ్ళందరూ కూడా ఉండబోతున్నారు, దాంట్లో ఒక పార్టే లియో కూడా అన్నట్టు చెప్తున్నారు. అవేమీ కాదండి, అవేమీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రజనీకాంత్ సినిమా సపరేటు, లోకేష్ ఎల్సీయూ అంటారు యూనివర్స్, లోకేష్ శంకరాజ్ యూనివర్స్ అనేది పెట్టుకున్నారు ఆయన. ఆ కేటగిరీ రాదు, అది అది సపరేట్ సినిమా అని చెప్పి ఆయనే చెప్పాడు లోకేష్ శంకరాజ్. కాబట్టి అది సపరేట్. ఇక ఇక్కడ తమిళనాడులో లియో విషయానికి వచ్చేసరికి కొన్ని కొన్ని కొత్త కొత్త అంశాలు అయితే బయటకు వస్తున్నాయి. అంటే ముఖ్యంగా షోల విషయంలో గవర్నమెంట్ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేది అది టాక్ ఉంది. విజయ్ ఫ్యాన్స్ కూడా కొంత గురుగా ఉన్నారు షోల విషయంలో. మరి అది మరి ఎంతవరకు పరిష్కారం అని తెలియదు. కొంత అక్కడ ప్రాబ్లం ఉంది. మరి గవర్నమెంట్ కూడా మరి కక్ష కట్టిందా విజయ్ మీద ఏంటనేది అది స్పష్టత లేదు. గొడవ అయితే నడుస్తుంది అది. ఓకే, అయితే మొత్తానికి ఈ సమస్య తెలుగులో లియో ఎప్పుడు 19th 20th అంటే దీనికి సమాధానం ఎప్పుడు దొరకపోతుందంటే నేనైతే 20 వెళ్ళరు, మళ్ళీ రేపు కోర్టు నుంచి క్లారిటీ వచ్చేస్తుంది. కోర్టు చట్టం కోర్టు ప్రకారం ఇవాళన్న కోర్టు దీని స్టే ప్రకారం అయితే 20 రిలీజ్ చేయాలి. కానీ రేపు వచ్చి రాబోయే కోర్టు తీరు ప్రకారం అయితే 19 రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఒప్పందానికి వచ్చేస్తారు, ప్రొడ్యూసర్ను అవతల పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక ఒప్పందానికి వస్తారు. ఆ ప్రకారం అయితే మళ్ళీ 19 రిలీజ్ ఉంటుంది. ఒకవేళ 19 సోలోగా భగవంత్ కేసరి రిలీజ్ అయితే భగవంత్ కేసరి ఒక కొత్త రికార్డు అయితే ఉంటుంది. దీంతో పాటు అయితే రికార్డు ఉండదు అది. సో చూద్దాం సార్, మొత్తానికి భగవంత్ కేసరికి ఇది అడ్డంగా ఉంటుందా లేదంటే టైగర్ నాగేశ్వరికి అడ్డంగా ఉంటుందో చూద్దాం మరి. సో ఇదండి మొత్తానికి ఈ వివాదం అనేది రేపటితో ముగుస్తుందని చెప్పేసి అంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ.